కరోనా వారియర్స్ గా ఫ్రంట్ లైన్ లో ఉండి ప్రాణాలు సైతం పక్కన పెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, జర్నలిస్టులకు తక్షణ సహాయ నిధి ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు కలెక్టరేట్ కు చేరుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి జర్నలిస్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, కరోనా బాధితులైన జర్నలిస్టుల కుటుంబాలకు 25,000 సాయం అందించాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ తరపున డిఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత మాస్కులు, శానిటైజర్లు, హోమియోపతి మందులు జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాతాడ నవీన్ రాజ్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అల్లుమల్లు ఏలియా, షేక్ సలీం మాట్లాడుతూ, గత 7 నెలలుగా కరోనా వ్యాధి విజృంభిస్తున్నా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయి కరోనాతో ఇబ్బందులు పడ్డా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ వల్లూరి నానాజీ, ఫెడరేషన్ నాయకులు రెడ్డి ఓమేష్, వేమగిరి నోకరాజు, గోపి, హసేన్, నాగజ్యోతి, లక్ష్మణ్, మల్లేశ్వరరావు, షేక్ ఉస్మాన్ భాషా, ఆరుమిల్లి శ్రీను, ఈశ్వర్రెడ్డి, సుదర్శన్, వివిధ మండలాల్లోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. గత 5 నెలలుగా కరోనాతో జర్నలిస్టులు అనేక మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కరోనా ఫ్రంట్ వారియర్స్గా పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకునే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. వివిధ రంగాలకు చెందిన జనాలకు మాత్రం లక్షలాది రూపాయలను, కోట్లాది రూపాయలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కరోనాతో చనిపోయిన జర్నలిస్టులు కానీ, కరోనాతో కరోనా బాధిత జర్నలిస్టులు కానీ ఆదుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. వాస్తవంగా జర్నలిస్టులు, అధికారులు, ఇతర వారియర్స్తో పాటు సమానంగా జర్నలిస్టులు కూడా ఫ్రంట్ వారియర్స్గా కరోనా నివారణకి కృషి చేస్తుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం సరైంది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. గత 5 నెలలుగా జర్నలిస్టులు ఎంతో శ్రమిస్తున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు, వాళ్ళు ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి, చివరికి ఉద్యోగాలు కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి జర్నలిస్టులను ప్రభుత్వం ఎప్పటికైనా ఆదుకోవాలి. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకి 25 లక్షలు ప్రకటించాలి. అలాగే కరోనాతో ఇబ్బందులు పడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి తక్షణం నెలకి 25,000 చొప్పున ప్రకటించాలి. అంతేకాకుండా జర్నలిస్టులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే కరోనాకి బాధితులుగా ఉన్నారో వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్పించి ప్రత్యేక వార్డు కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి అన్ని ఆసుపత్రుల్లో కల్పించాలని చెప్పాం. కొన్ని జిల్లాల్లో మాత్రమే ఆ విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులను ఆదుకోవడం కోసం సహాయ నిధిని ప్రకటించాలి. అలాగే జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి ప్రతి ఏడాది 1 కోటి రూపాయలు చెప్పున ప్రకటించాల్సి ఉంది. దాన్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూలన పెట్టింది. ఇప్పటికైనా జర్నలిస్టులకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని ఆదుకోవడానికి కృషి చేయాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లాక్డౌన్ సమయంలో, అలాగే ఈ కరోనా రాష్ట్రంలో తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది, లక్షలాదిగా ఎంతోమంది బాధపడుతుంటే ఆ బాధల్ని, ఆ ఇబ్బందుల్ని, ఆ సమస్యల్ని బయటకు తీసుకురావడానికి పగలు రాత్రి కష్టపడుతున్న పాత్రికేయులు మన జిల్లాలోనే ఇంతమంది చనిపోయారు. అలాగే రాష్ట్రంలో చాలామంది చనిపోయారు. వారందరి కుటుంబాలు కూడా ఈ పడే పరిస్థితి వచ్చింది ఇవాళ. వారందరిని కూడా ఆదుకోవాలి. ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ ధర్నా చేస్తున్నాం. అలాగే కరోనా బాధిత
బాధితులైన ప్రతి జర్నలిస్ట్కి 5,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. అలాగే ఎక్కడేషన్లో మంజూరులో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. తక్షణం తన విధానాన్ని మార్చుకుని అందరికీ ఎక్కడైన మంజూరు చేయాలి, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి, అలాగే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వడంతో పాటు పాత్రికేయులు ఉద్యోగాలు లేకుండా రోడ్డు పడ్డ పాత్రికేయులను ఆదుకోవడంలో ఆయా యాజమాన్యాలతో కూడా ప్రభుత్వం మాట్లాడి తిరిగి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కరోనా సంబంధించి జర్నలిస్టులు దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని 100 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని 100 మంది ఈ కరోనా బాధితున పడడం జరిగింది. అయితే పక్క రాష్ట్రాలు చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకి 5,00,000 రూపాయలు, అదేవిధంగా ఆర్థిక సాయం ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఆర్థిక సాయం పెట్టడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో ఈ జర్నలిస్ట్ చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలని కనీసం ఆదుకోకపోగా ఏదైతే జర్నలిస్టులు బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడంలో కానీ వాళ్ళకి ఆర్థిక సాయం ప్రకటించడం కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఈ జర్నలిస్ట్ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈ కాకినాడ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులతో ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్లక్ష్య ధోరణిని విరనాడి వెంటనే తక్షణమే జర్నలిస్టులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది.